ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే యూటర్న్ తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన ఆయన తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అనంతరం ఆయన సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. కనీస మద్దతు ధరను 50% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తనకు లేఖ అందిందని, తాను ప్రతిపాదించిన 15 డిమాండ్లు పరిష్కరించడానికి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిసిందని, అందుకే నిరాహార దీక్ష ఆలోచనను విరమించుకున్నట్లు హజారే తెలిపారు. రాజ్యాన్ని రాష్ట్ర హితాసాటి ఆందోళన కరతాలు ఘటనని దిలేలా అధికారే आमची घटना तिने दिलेला अधिकार हा अन्याय अत्याचार जंतर होत असेल तर अहिंसेच्या मार्गाने शांततेच्या मार्गाने आंदोलन करणं हा दोष नाही. आणि म्हणून मी अनेक वर्ष करत आलो. आता यावेळेला 4 वर्षापासून शेतकऱ्यांचे जे प्रश्न आहेत की शेतकरी आत्महत्या करतो, तो त्याचं पीक जे काढतो त्या पिकावरती जो खर्च आला तो खर्च त्याला मिळत नाही. स्वामीनाथन आयोग जो आहे, स्वामीनाथन आयोगचा अहवाल सरकारने स्वीकारलेला आहे आणि स्वामीनाथन आयोग म्हणतोय की लागत मूल्य जो खर्च आला त्याच्यापेक्षा 50% वाढवून द्या, मग तो आत्महत्या करणार नाही.